అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో అసలు మీ డాన్స్ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ కండక్టర్ కి అసలు డాన్స్ కి రెండిటికి ఎక్కడ? ఇష్టమైన పని ఏది కష్టం అనిపించదు అనడానికి నేనే నిదర్శనం. నీ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఇవ్వడం జరిగింది? ఆర్కే బీచ్ లో చేశానండి నేను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు గొడవలు ఆడుకొని వాళ్ళు విడిపోవడం వల్ల నేను ఈ కళారంగాన్ని ఎంచుకోవడం జరిగింది. అప్పుడు బ్రతకడానికి ఇది ఎంచుకున్నాను. అంటే మిమ్మల్ని పెంచడానికి మీ అమ్మగారు చాలా కష్టపడ్డారు అని కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది కదా? అవును, చాలా కష్టపడ్డారు. తండ్రి వదిలేసాడని కానీ తల్లి వదిలేకుండా. మీ హస్బెండ్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు? అది తనకి ఇష్టం లేదు. నేనంటే తనకిష్టం, ఆయన అన్నా నాకు ఇష్టమే. రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా మనది రికార్డింగ్ డాన్స్ కాదండి. ఇప్పుడు వచ్చి డి వల్ల ఇప్పటికీ కూడా మేము ఒకటే మాట చెప్తున్నాను, ఇదే యూట్యూబ్ మమ్మల్ని ఎంత బాగా పైకి సపోర్ట్ చేస్తున్నారో అదే యూట్యూబ్లో మమ్మల్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు రికార్డ్ డ్యాన్స్ అని మీరు కొట్టి చూడండి. తల వెంట్రు దగ్గర నుంచి కింద వరకు, కాస్ట్యూమ్ దగ్గర నుంచి హెయిర్ రింగ్స్ వరకు, కాకపోతే వాళ్ళ పేరు పెట్టి మమ్మల్ని అనద్దు. మాధవ్ ఏమైనా తప్పుందా? హలో ఝాన్సీ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, బాగున్నా. ఇప్పుడు ఒక 20 డేస్ ముందు ఝాన్సీ ఎలా ఉంది, ఇప్పుడు ఝాన్సీ ఎలా ఉంది? చాలా వేరియేషన్ ఉందండి. ఎందుకంటే అప్పుడు మా వైజాగ్ వాళ్ళు మాత్రమే గుర్తుపట్టేవారు, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అందరూ గుర్తుపడుతున్నారు. అంటే పర్టికులర్ గా పాయింట్ చేసి ఝాన్సీ గారే కదా మీరు, డాన్సర్ ఝాన్సీ, కండక్టర్ ఝాన్సీ అని ఎక్కువ అంటున్నారు. ఓకే, మీకు? మాకు పర్లేదండి. నాకు ముందు నుంచి నాకు రమేష్ మాస్టర్ అంటే అందరికీ తెలుసు. ఇంతకుముందు రమేష్ మాస్టర్ అనేవారు, ఇప్పుడు ఝాన్సీ గారు మాస్టర్ అంటున్నారు. ఝాన్సీ గారు మాస్టర్ అంటున్నారు. ఓకే, సో అసలు మీ డాన్స్ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ కండక్టర్ కి అసలు డాన్స్ కి రెండిటికి ఎక్కడ అసలు మ్యాచ్ అవ్వలేదు? అసలు ఎలా ఈ డాన్స్, ఎలా ఈ కండక్టర్, ఎలా ఈ డాన్స్ కెరియర్? ఎలా కండక్టర్ అవ్వకముందే నేను డాన్సర్ని. ఓకే, డాన్స్ చేసిన ఒక 3-4 ఇయర్స్ తర్వాత నాకు కండక్టర్ జాబ్ రావడం జరిగింది. ఓకే, అలా అని జాబ్ చేస్తూ డాన్స్ని వదిలేకుండా జాబ్లో ఉన్న వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకుని అదే డాన్స్ నేను 10 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. 10 ఇయర్స్? జాబ్ కూడా 10 ఇయర్స్. అంతకుముందు 5 ఇయర్స్ నార్మల్ గా చేశాను. జాబ్ వచ్చిన తర్వాత డాన్స్ ఎక్కడ వదిలేస్తానా భయం ఎక్కువ అయిపోయింది. దాని తర్వాత డిపోలో, గాజువాకా డిపోలో నాకు సార్లు, నా తోటి ఎంప్లాయీ సపోర్ట్ వల్ల నేను కంటిన్యూ చేశాను ఇప్పటి వరకు. అంటే రెండు బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగా అనిపించింది? చాలా కష్టం. ఇష్టమైన పని ఏది కష్టం అనిపించదు అనడానికి నేనే నిదర్శనం. రెండు చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ కంటిన్యూ అయ్యాను ఇప్పటి వరకు. అంటే ఈ డాన్స్ కెరీర్ అంటే నీ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఇవ్వడం జరిగింది? జూలై 24th ఆర్కే బీచ్ లో చేశానండి నేను. ఆర్కే బీచ్? ఓకే, అప్పుడు ఉదయభాను గారు యాంకర్, నా ఫస్ట్ స్టేజ్ అదే. అంటే మీరు 8th క్లాస్ లో డాన్స్ స్టార్ట్ చేశారు? అంటే మీరు 8th క్లాస్ లో అక్కడ ఇచ్చారు ఫస్ట్ ప్రోగ్రామ్? అవును. ఓకే, మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళు కొంచెం బాగా ఉన్నవాళ్ళే, పర్వాలేదు, వెల్ సెటిల్డ్. కాకపోతే కొంచెం వాళ్ళిద్దరూ ఏం గొడవలు ఆడుకున్నారో నా చిన్న వయసులో నాకు తెలియదు కాబట్టి గొడవలు ఆడుకొని వాళ్ళు విడిపోవడం వల్ల నేను ఈ కళారంగాన్ని ఎంచుకోవడం జరిగింది. అప్పుడు బ్రతకడానికి ఇది ఎంచుకున్నాను. ఆ తర్వాత నాకు ఇదే బ్రతుకు తెరువుగా మారింది. 5 ఇయర్స్ వరకు తమ్ముడిని చదివించుకొని అమ్మని చూసుకొని ఈ కళనే కంటిన్యూ చేశాను. మధ్యలో జాబ్ రావడం జరిగింది. మరి దీనివల్లే వాళ్ళిద్దరిని చూసుకున్నాను కాబట్టి ఆ కళని వదులుకోకుండా ఇప్పుడు వరకు కంటిన్యూ చేశాను. అంటే మిమ్మల్ని పెంచడానికి మీ అమ్మగారు చాలా కష్టపడ్డారు అని కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది కదా? అవును, చాలా కష్టపడ్డారు. తండ్రి వదిలేసాడని కానీ తల్లి వదిలేకుండా మమ్మల్ని ఇద్దరిని బాగా చూసుకుని క్రమశిక్షణగా పెంచారు అమ్మ. ఓకే, ఇప్పుడు మీకు తమ్ముడు అండ్ చెల్లి ఉన్నారా? తమ్ముడు నేను. ఓకే, తమ్ముడు మీరే. మీ తమ్ముడు ఏం చేస్తారు? హెచ్ఆర్ మేనేజర్, అచ్యుతాపురం కంపెనీలో చేస్తున్నాడు. మీ హస్బెండ్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు? ఫుల్ సపోర్ట్ అండి. ఆ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను. ఏదైనా మనకి ఇష్టమైన వదిలేస్తే మనం ఎలా ఉంటాం? ఏదో కోల్పోయిన వల్ల ఉంటాం. అది తనకి ఇష్టం లేదు. నేనంటే తనకిష్టం, ఆయన అన్నా నాకు ఇష్టమే, కానీ డాన్స్ ఇంకొంచెం ఇష్టం. అందుకని నీ ఇష్టాన్ని వదులుకోవద్దు అని చెప్పి
నాతో పాటు పాపం తను కూడా కంటిన్యూ అయ్యారు. తనకి కూడా డాన్స్ అంటే ఇష్టం, ఎందుకంటే తను కూడా డాన్సరే కదా. ఎస్, తను డాన్సరే. ఇప్పుడు మా రమేష్ ఎంటర్టైనర్స్ టీమ్ కి తన ఆర్గనైజర్. ఓకే, మీ తమ్ముడు గారు? ఆహా, మా హస్బెండ్. ఆహా, సారీ, మీ హస్బెండ్. ఓకే ఓకే. మీ డాన్స్ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? నాది చాలా 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. నాది మా నాన్నగారు బీహెచ్పీ ఎంప్లాయ్ అప్పుడు, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. ఓకే, అప్పట్లో నేను మా బీహెచ్పీలో ఒక చిన్న క్లాస్ ఒకటి ఉండేది, అందులో అందరూ డ్యాన్స్ నేర్చుకుంటే నేర్చుకునేవాడిని. కానీ దానికన్నా ముందు నేను కాలేజెస్లో అందులో సినిమా పాటలకు డ్యాన్స్ చేయడం, చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం, ఆయన పాటలకు ఎక్కువ డ్యాన్స్ చేయడం. ఓకే, తర్వాత ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మనకు ఒక గిఫ్ట్ కానీ లేకపోతే మనీ రూపంలో ఎంతో కొంత రావడం కానీ వచ్చేది. కంటిన్యూ ఇలా ఎవరైనా ఒక లాభం అనేది వస్తూ ఉంటే కంటిన్యూ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంకొన్ని ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత స్టేజ్ ఫియర్ కూడా పోయింది. ఇంకా ధైర్యం వచ్చింది, ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటుందా, ఎప్పుడు డ్యాన్స్ చేద్దాం అనేది, ఇంకా అలా 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 ఇంకా అదే ఫ్యాషన్గా అయిపోయింది. ఓకే, అంటే ఇప్పటివరకు మీ డాన్స్ కెరియర్లో మీరు ఫేస్ చేసిన బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఈయన డాన్సర్ ఏంటి, లైక్ అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేశారా? ఇప్పటి వరకునండి, ఇప్పటి వరకు డాన్సర్గా ఎప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు. ఏదైనా ప్రోగ్రామ్కి లేట్గా వెళ్తే కొంచెం వాళ్ళు అవతలైపోలు హర్ట్ అయ్యి, మీరు ఏంటి సార్ ఇలా చేస్తారనుకోలేదు, మీరు ఇలాగా అలా అన్నప్పుడు బాధపడేవాడిని. అంటే మ్యాగ్జిమం కావాలని ఎప్పుడు మనం చెయ్యం, అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా తిట్టం, అలాంటప్పుడు అలా బాధపడ్డాను. కానీ నా కెరీర్ పరంగా మంచి టాలెంట్ ఉంది నీకు, మీరు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి అందరూ భుజం తట్టి ప్రోత్సహించాలి తప్పితే కానీ ఎవరు కూడా మనల్ని డిసప్పాయింట్ చేయలేదు. మీకు మంచి సపోర్ట్ ఉంది, చాలా మంచి సపోర్ట్. అందులో పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ చాలా సపోర్ట్ ఉంది. అసలు మీకు ఝాన్సీ ఎక్కడ పరిచయం అయింది? ఝాన్సీ నాకు 11-12 ఇయర్స్ నుంచి పరిచయం అయింది. 11-12 ఇయర్స్ నుంచి? 12 ఇయర్స్ అండి. 12 ఇయర్స్ నుంచి. ఓకే, ఎలా పరిచయం, ఎక్కడ పరిచయం? తను వచ్చింది నా దగ్గరికి, వేరే డ్యాన్స్ గ్రూప్ ఉండేది. ఓకే, ఆ డ్యాన్స్ గ్రూప్ మాస్టర్ గారు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం, ఆయనకు కూడా ఇదే ఇంట్రెస్ట్. తర్వాత అక్కడ ప్రోగ్రామ్స్ అవి ఉన్నా అంటే కొంచెం నేర్చుకొని వెయ్యాలని ఒక పట్టుదల తనకి, ఇప్పుడే కాదు అప్పటి నుంచి కూడా అదే పట్టుదల. అప్పుడు నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను అప్పటికి నేను డ్యాన్స్ క్లాస్ రన్ చేస్తాను. ఓకే, తను నేను ఇంకా ఆ రోజు నుంచి జర్నీ. ఇంకా మాకు ఏంటంటే ఈ జర్నీలో మాకు ఎప్పుడు అపజయాల కన్నా విజయాలు ఎక్కువ వచ్చాయి, అందుకని మా జర్నీ ఇంతకాలం ఉన్నది. ఓకే, ఏదైనా ఒకటి ఏదైనా డిసప్పాయింట్ అయిపోయిందంటే నీ వల్లే అని ఒక క్లాష్ వచ్చేది. భగవంతుడి దయ వల్ల క్లాష్ రాలేదు. ఎటువంటి క్లాష్ లేదు, ఓటమి లేదు. ఓకే, ఆ ఓటమి అనేది ఏదైనా ఒక మనకు నచ్చలేనిది అనేది కానీ ఉంటే మనకి క్లాష్ వస్తుంది. అది ఫైనాన్షియల్గా నన్న ఏ రోజు కూడా ఒక ఆర్గనైజర్ దగ్గర నుంచి పేమెంట్ రాకపోయినా, లేకపోతే ఒక కాంపిటీషన్లో సెకండ్ ప్లేస్ వచ్చినా, లేకపోతే మనం గెలకపోయినా, అడ్జస్ట్మెంట్. ఓకే, అంటే మీకు ఝాన్సీలో బాగా నచ్చిన విషయం అంటే హార్డ్ వర్క్ అండి. బాగా హార్డ్ వర్క్ చేసి అసలు పని అవ్వాలంటే అయిపోవాలా, వన్ డేలో పని అయిపోవాలని అంటే అది కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా తనే చేస్తుంది. డిజైనర్ కూడా, డాన్సర్ డిజైనర్ కొడుతుంది. టైలర్ ఒక టైలర్ని సపోర్ట్ తీసుకుంటుంది. తను ఫస్ట్ ఒక మోడల్ ఇలా కుట్టేయాలని చెప్తారు, బాయ్స్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి గర్ల్స్, నా కాస్ట్యూమ్ కూడా తనే కుడుతుంది, తన కాస్ట్యూమ్ కూడా తనే కుట్టుకుంటుంది. మొత్తం టోటల్ ఆల్రౌండర్ అండి. ఎన్ని కాలా బ్రతికేయాలని, ఒకరి మీద ఆధారపడకుండా ఎలాగోలా బ్రతకాలి అనేది నా ఉద్దేశం. ఓకే, అంటే ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మీరేదైనా అంటే ఈ డాన్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఈ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక సిచ్యువేషన్ ఫేస్ అయింది అనే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? యాక్చువల్గా మనది రికార్డింగ్ డాన్స్ కాదండి, డాన్స్ బేబీ డాన్స్ అని అప్పట్లో జెమినీ టీవీ వాళ్ళు పెట్టినటువంటి పేరు. ఈ వెస్ట్రన్ డాన్స్కి ఏ ప్రోగ్రామ్ చేసినా డాన్స్ బేబీ డాన్స్ అనే పేరే ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చి డి వల్ల ఈ డి ధమాకా, డి హంగామా, డ్యాన్స్ హంగామా అలాంటి పేర్లు కొటేషన్ పెట్టి ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద ఒక హెడ్డింగ్ పెట్టి, ఇప్పుడు చిరంజీవి సినిమా గారు, చిరంజీవి సినిమాకి ఎలాగా ఒక సినిమా పేరు ఎలాగ ఉంటుందో మేము చేసే ప్రోగ్రామ్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పటికి కూడా మేము ఒకటే మాట చెప్తున్నాను, రికార్డ్ డ్యాన్స్కి మనం మేము చేస్తున్నటువంటి డ్యాన్స్కి చాలా వేరియేషన్ ఉంది. ఇదే యూట్యూబ్ మమ్మల్ని ఎంత బాగా పైకి సపోర్ట్ చేస్తున్నారో, అదే యూట్యూబ్లో మమ్మల్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు రికార్డ్ డ్యాన్స్ అని మీరు కొట్టి చూడండి. కొట్టి చూస్తే రికార్డ్ డ్యాన్స్ డ్యాన్స్ చేసినటువంటి వారు పట్టుకుట్టు కోసమే చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నారు, మేము ఏ విధంగా డ్యాన్స్ చేస్తారు,
మేమేంటంటే సినిమా రాకముందు, అదే సినిమా రిలీజ్ అవ్వకముందు సాంగ్ వస్తే ఆ సాంగ్ బీట్కి, తర్వాత పాడే పాటకి ఎక్స్ప్రెషన్ ఇస్తూ అందరూ ఒకేలా కాస్ట్యూమ్ వేసుకుంటూ తల వెంట్రు దగ్గర నుంచి కింద వరకు, కాస్ట్యూమ్ దగ్గర నుంచి హెయిర్ రింగ్స్ వరకు, బాయ్స్కి షూ, అన్నీ ఎవ్రీథింగ్ ఒక సిస్టమేటిక్గా ఉండి మీ పర్ఫార్మెన్స్ చేస్తాం. అది కూడా ఒక్క సింగిల్ పర్ఫార్మెన్స్ చేసినా సరే ఒక కొరియోగ్రఫీ చేసుకొని టైమింగ్కి తగ్గ డ్యాన్స్ చేయడం, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అవనివ్వండి, డీ అవనివ్వండి, డీ డమక్ అవ్వండి, వాటికి అయ్యే పేరు. టోటల్ రికార్డింగ్ డ్యాన్స్కి మాకు చాలా వేరియేషన్ ఉంది. ఓకే, కాకపోతే వాళ్ళ పేరు పెట్టి మమ్మల్ని అనొద్దు, మమ్మల్ని మా పేరు పెట్టి వాళ్ళని అనొద్దు. ఓకే, మాదో ఏమని తప్పుందా, ఈ పాట కొరియోగ్రఫీ మీరు బాగా చేయలేదువే, నాకు నచ్చలే, ఓకే మార్చుకుంటాం, ఈ పాట కాస్ట్యూమ్ బాగా పెట్టలేదు, సెట్ అవ్వలేదు, మేము మార్చుకుంటాం, ఏంట్రా బాబు పాట వచ్చిన ఎక్స్ప్రెషన్ పెట్టవున్నావు, మార్చుకుంటాం, అది సజెషన్స్ ఇవ్వండి. కానీ రికార్డ్ డ్యాన్స్తో మాత్రం పోల్చుద్దు, ఎందుకంటే వాళ్ళ తిండి కోసం వాళ్ళు చేస్తారు, నా తిండి కోసం నేను చేస్తాను. వాళ్ళు బాగా ప్రోగ్రామ్ చేశారనుకోండి, వాళ్ళకు ఒక ఇంకా 5 ప్రోగ్రామ్స్ వస్తాయి. అదే నేను ప్రోగ్రామ్ హిట్ చేశాను అనుకో, ఈ ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చి చూస్తున్నటువంటి ఆడియన్స్ రేపొద్దున వాళ్ళ ఊళ్ళో ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. నేను ప్రోగ్రామ్ హిట్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, అలాగే సేమ్ టైం నాతో పాటు వచ్చినటువంటి కళాకారులందరికీ పూట గడవాలి, అంతే.